కాకినాడ జిల్లా తుని రూరల్ జగన్నాథగిరి ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల నందు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పల్లెటూరులో రైతులు పంటలు చేతికి అందించిన తర్వాత పండగ ఏ విధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్లుగా అలంకరణ ఏర్పాటు చేశారు. హరిదాసు బొమ్మల కొలువు, చిట్టిపొట్టి రైతులు ఎద్దుల బండి బొమ్మలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, కోలాటం తదితర వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు పండగల విశిష్టత తెలిపేందుకు ఈ సంబరాలు నిర్వహించామని తెలిపారు. దీంతో విద్యార్థులు మన పూర్వీకులు మనకు నేర్పిన ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం పండగలు జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నతమైన స్థానానికి వెళ్లడానికి సంస్థ ఎంతో కృషి చేస్తుందని, పాఠశాల అభివృద్ధికి మనందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ టి రామకృష్ణ, సీనియర్ విశ్రాంతి ఉపాధ్యాయులు డిఎస్ రవికుమార్ మరియు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జీవన విధానాన్ని శాస్త్రీయంగా విద్యార్థులకు అలాగే ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఏర్పాటు జరుపుకుంటాము. మరి దానికి అనుగుణంగా మన పాఠశాలలో ఇప్పుడు ఈ సంబరాలని ముందుగానే జరుపుకుంటున్నాం. పరీక్షలు పూర్తవడము, పిల్లలందరూ రేపు ఇంటికి వెళ్ళడము అవుతుంది కాబట్టి ముందుగా మన పాఠశాలలో జరుపుకుంటున్నాం. సో మన పాఠశాల యొక్క 474 మంది సంక్రాంతి లక్ష్మిలు ఎవరు? 474 మంది సంక్రాంతి లక్ష్మిలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన పాఠశాలలో ఏపీఆర్ స్కూల్ జగన్నాథగిరి తుని పాఠశాల నందు ఈరోజు మరి పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ కలిపి సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం జరిగింది. ఇది అందరి జీవితాల్లోనూ ఈ సంవత్సరం మరింత వెలుగును నింపి పాఠశాల అభివృద్ధి మరియు మన సంస్థ అభివృద్ధికి అందరూ కూడా చక్కగా మంచి వెలుగును తెచ్చేలాగా మనందరూ కూడా ఈ పండగ సందర్భంగా సంతోషంగా ఆనందంగా అందరి జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపాలని, ఈ పండగ సందర్భంగా అందరం కూడా కలిసి మెలిసి అందరం కూడా చక్కగా మరి ఈ సంస్థ మరియు పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తుకి అందరూ కూడా చక్కగా మంచి ముందుకి వెళతారని ఈ సందర్భంగా ఆశిస్తూ కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. పిల్లలందరూ కూడా చక్కగా మంచి ఆనంద ఉత్సాహాలతో మరి ఇప్పటి వరకు కూడా చక్కగా ఆడి పాడి వారి యొక్క మంచి ఆనందాన్ని ఇక్కడ పాఠశాలలో మన పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరింత ముందుకి విద్యార్థులు భావి భారత పౌరులుగా వారు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి మన సంస్థ ఎంతో కృషి చేస్తూ ఉంది, ఎంతో తోడ్పాటుని అందిస్తూ ఉంది. మన కార్యదర్శి వారు కూడా ఎంతో మనకి సహకరిస్తూ చక్కగా మరి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి అభివృద్ధిని ఈ సంవత్సరం ఈ పండుగ సందర్భంగా ఇంకా మనం ముందుకి అందరం కూడా తీసుకు వెళ్లాల్సిందిగా వెళతామని చెప్తూ ఈ అవకాశం మాకు చక్కగా కల్పించిన సంస్థ కార్యదర్శి వారికి, సంస్థకు కూడా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞత కలిగి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయమైంది. పాఠశాల సిబ్బంది మరియు అందరూ కూడా పాఠశాల విద్యార్థులు అందరూ చాలా ఈ సంవత్సరం మరింత అభివృద్ధి పదంలోకి నడుస్తారు.